వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు టిడిపి నేత వర్లరామయ్య ప్రకాశం జిల్లాలో కుటుంబానికి లక్ష యాభై వేలు ఇచ్చారని ఆరోపించారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఆరు కుటుంబాలకు లక్షల రూపాయలు పంచిపెట్టారని కావాలంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలని సవాల్ విసిరారు దొడ్డిదారిన గెలిపించిన వారిని జగన్ ఎలా అభినందిస్తారని వర్ల ప్రశ్నించారు ప్రకాశం జిల్లా దర్శిలో కుటుంబానికి రూపాయలు ఇచ్చారంట వెరిఫై చేయండి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించి కుటుంబానికి లక్షా యాభై వేల రూపాయలు ఆరు కుటుంబాలకు ఇచ్చారంట ఏంటండి ఇది వేలం పాట ఇది పంచాయతీ ఎన్నికల సార్ ముఖ్యమంత్రి గారు దీనికి మీరు భుజం ధరతారా సబాస్ వెళ్ళడానని ఎంత సిగ్గు చేట్టండి ఇదేంటి దోపిడీదారుల వ్యవస్థ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్ట ఈరోజు ఎంత దొరికింది మీకు మీకెంత దొరికిందని అనుకుంటారు దొంగ గ్రూపులు అదా సార్ ముఖ్యమంత్రి గారు హెడ్ ఆఫ్ ది స్టేట్ సార్ ఈ రాష్ట్రానికి రాజ్యాంగ పరిపాలన పరిపాలించబడిన మహారాజు మీరు మీరు ఈ దౌర్జన్యాలని సపోర్ట్ చేస్తేట్లాగా సార్ ఈ దౌర్జన్యాలు చేసిన వాళ్ళని భుజం తడితే ఎట్లా సార్ బలవంతపు ఏకగ్రీవాళ్ళు చేసిన వాళ్ళని ఈలేసి సేకరిస్తే ఎట్లా సార్ దృష్టిదారణ గెలిపించిన వాళ్ళని సా అభినందిస్తే ఎట్లా సార్ అభినంది తెలుసులేవా నువ్వు ఎట్లా గెలిచావో పెద్దిరెడ్డి నీ ఏకగ్రీవాళ్ళు నాకు తెలుసులే పెద్ద అని వచ్చావు నా దగ్గరికి అనాలి మీరు నిజమైన ముఖ్యమంత్రి మీరైతే